టు ప్రైమ్ నైన్ న్యూస్ స్పెషల్ ఇంటర్వ్యూ జనసేనాని పవన్ కళ్యాణ్ ఢిల్లీ టూర్ సక్సెస్ఫుల్గా ముగించుకొని ఈరోజు గన్నవరం చేరుకున్నారు మూడు రోజుల పాటు ఢిల్లీలో జనసేనాని బిజీ బిజీగా షెడ్యూల్ గడిపారు ఎన్డీఏ సమావేశాలతో పాటు అమిత్ షా జేపీ నడ్డాతో పాటు ఇతర ముఖ్య నాయకులను కలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భవిష్యత్తులో చోటు చేసుకోపోయేటటువంటి రాజకీయ పరిణామాల గురించి చర్చించారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలలో జనసేన పార్టీని బలోపేతం చేసేటటువంటి దిశగానే పవన్ కళ్యాణ్ టూర్ జరిగిందంటని చెప్పి జన సైనికులు భావిస్తున్నారు కానీ అధికార పార్టీ కేవలం మీడియా పబ్లిసిటీ గురించే ఈ టూర్ కొనసాగిందనేటటువంటి విమర్శ కొనసాగిస్తుంది అసలు ఏది వాస్తవం పవన్ కళ్యాణ్ గారి ఢిల్లీ టూర్ అదేవిధంగా గత నెల రోజుల నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకుంటున్నటువంటి పలు రాజకీయ పరిణామాల గురించి జనసేన పార్టీ సీనియర్ నాయకులు ప్రధాన కార్యదర్శి బుల్శెట్టి సత్యనారాయణ గారితో మనం అడిగి తెలుసుకుందాం స్పెషల్ ఇంటర్వ్యూలో నమస్తే శ్రీశాలం గారు మీకు ప్రైమ్ నైన్ వ్యూవర్స్కి నమస్కారం అండి గారు ఎట్లా పవన్ కళ్యాణ్ గారి ఢిల్లీ టూర్ అనంతరం జనసేన పార్టీ కానివ్వండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలలో ఎలాంటి మార్పులు చూడబోతాం అంటే ఇదివరకు మీకు చెప్పినట్టుగానే గతంలో మీరు ఇంటర్వ్యూస్ తీసుకున్నప్పుడు నేను ఒకటి చెప్పాను ఒకసారి వారాహి విజయాత్ర మొదలైన తర్వాత వార్ వన్ సైడే అని చెప్పేసి ఇప్పుడు వారాహి తర్వాత మొత్తం అంతా కూడా దిగ్విజయంగా దిగ్విజయంగా సాగుతుందండి ముందు మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్తాను తర్వాత వారాహి యాత్ర ఒకటి రెండు గురించి వద్దాం ఇక్కడ యాక్చువల్గా ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి అటు టీఆర్ఎస్ కానీ లేదంటే బీఆర్ఎస్ కానీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో టీడీపీ కానీ వైసీపీ కానీ ఈ నాలుగు పార్టీల నుంచి ఎవరిని ఆహ్వానించకుండా పవన్ కళ్యాణ్ గారికి ఆహ్వానం అందడం ఆయన వెళ్ళడం జనసేన పార్టీ ఒక కార్యకర్తగా కూడా అంటే నేను జనరల్ సెక్రటరీగా కాదు ఒక కార్యకర్తగా కూడా చాలా గర్వపడుతున్నాను ఎందుకంటే హీఈస్ ఇన్ టు ద నేషనల్ పాలిటిక్స్ ఒకటేమంటే ప్రతి ఒక్కరు కూడా జాతీయత ప్రాంతీయతను విస్మరించిన జాతీయవాదం అనేది జనసేన సిద్ధాంతం అండి మన రాజకీయాలు ఎలాగున్నా సరే జాతీయ రాజకీయాల్లో ఏదో ఒక దిశ ఏదో ఒక సైడ్ తీసుకోవాలి అంతేగాని గోడ మీద పిల్లిలాగా ఉంటాం ఎవరు గెలిస్తే వాళ్ళతో వెళ్తాం అన్న పద్ధతి కాకుండా పవన్ కళ్యాణ్ గారు రెండు వేల పంతొమ్మిదిలోనే ఎన్నికలు ఓడిపోయిన అనంతరం వెళ్ళి మోడీ గారితో కలిసి అలాగే బీజేపీతో ఎన్డీఏతో అలయన్స్ అవ్వడానికి ఆయన అప్పుడంటే ఇది అవకాశవాద రాజకీయం కాకుండా ఈ అవినీతికి వ్యతిరేకంగా పోరాడే రాజకీయంలో అలాగే నేషన్ బిల్డింగ్లో మోడీ గారి పాత్ర కీలకం అని చెప్పి భావించి పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ బీజేపీతో పొత్తులో ఎన్డీఏతో పొత్తులో ఉన్నాయండి అందులో భాగంగానే వాళ్ళు పిలవడం జరిగింది పిలిచిన తర్వాత ఆయనకి సముచితంగా స్థానం ఇవ్వడం జరిగింది అలాగే ఆయన ముందు ఎన్డీఏ మీటింగ్ అటెండ్ అయ్యారు ఆ తర్వాత మురళీధరణ గారిని కలిశారు ఆ తర్వాత హోంమంత్రి అమిత్ షా గారిని కలిశారు ఆ తర్వాత ఈరోజు బీజేపీ నేషనల్ ప్రెసిడెంట్ జాతీయ అధ్యక్షులు గారిని జేపీ నడ్డా గారిని కలవడం జరిగింది ముఖ్యంగా ఏంటంటే ఎవరైనా వెళ్ళి ఒక ఫోటో తీసుకుని వచ్చి మేము వాళ్ళతో ఇది మాట్లాడడం అది అని చెప్పుకునే సాంప్రదాయం ఉన్న మన రాష్ట్రాల్లో స్వయంగా హోంమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారితో సుదీర్ఘంగా చర్చలు జరిపాం ఆంధ్రప్రదేశ్ ప్రజల అభివృద్ధి గురించి ప్రజల భవిష్యత్తు గురించి ఎంత చక్కగా అమిత్ షా గారు ట్వీట్ చేశారు పవన్ కళ్యాణ్ గారు వెళ్ళిన వెంటనే అదే పద్ధతిలో ఈరోజు జాతీయ అధ్యక్షుడు నడ్డా గారు కూడా పవన్ కళ్యాణ్ గారితో కలిసి వెళ్ళిన వెంటనే పవన్ కళ్యాణ్ గారు వెళ్ళిన వెంటనే అతను కూడా ట్వీట్ చేశారు ఇలాగా పవన్ కళ్యాణ్ గారు వచ్చారు చాలా విషయాలు మేము చర్చించుకున్నాం అది కూడా రాష్ట్ర అభివృద్ధికి ప్రజల శ్రేయస్సు కోసం మాట్లాడుకున్నామని చెప్పేసి వారాహి యాత్ర గురించి మీరు ప్రస్తావించారు అంటే వారాహి యాత్ర ప్రారంభించినప్పటి నుండి మొన్న తిరుపతి వరకు మూడు వివాదాలు ఆరు సమావేశాలు అన్నట్టే కొనసాగింది భారత భారతీయ జనతా పార్టీ కానివ్వండి తెలుగుదేశం పార్టీ కానివ్వండి వైఎస్ఆర్సిపి పార్టీ కానివ్వండి ఓన్లీ జనసేన పార్టీని టార్గెట్ చేసుకోవడానికే వారాహి యాత్ర సాత్వంత్రం కొనసాగింది ఎట్లా చూస్తారు మీరు ఈ అంశాన్ని అంటే లేదండి మా ఆద్యంతం మాకు బీజేపీ సపోర్ట్గా ఉందండి అలాగే టీడీపీ కూడా వ్యతిరేకంగా ఎక్కడ మాట్లాడలేదు ఓన్లీ మాతో వ్యతిరేకించింది అంతా కూడా ఈ వైసీపీ వాళ్ళ తాలూకా పేయిడ్ ఆర్టిస్టులు తప్ప ప్రజలు మాతో ఉన్నారండి వారాహి యాత్ర యాక్చువల్గా మొట్టమొదటి ఏంటంటే ఆ యాత్ర మొదలెట్టేటప్పుడే పవన్ కళ్యాణ్ గారు ఒక యజ్ఞంలాగా చేశారండి మొత్తం బా అంటే ఆయన రాజకీయాన్ని ఒక యజ్ఞంలాగా తీసుకున్నారు క్యాజువల్గా తీసుకోవాలి అందుకునే వారాహి అమ్మవారికి పూజ అంతకుముందు రెండు రోజుల యజ్ఞం ఆ ఎగ్జామ్ తర్వాత వారాహిం వారికి పూజ చేసిన తర్వాత వారాహి రథాన్ని తీసుకొచ్చి సత్యదేవుడి పాదాల చింతన పెట్టి ఆయన ఆశీర్వాదం తీసుకుని అక్కడి నుంచి యాత్ర మొదలుపెట్టారు ఈ లోపల ఆయన అన్నవరం చేరే లోపల ఒక్కరోజు ముందు చిన్న విశేషం ఒకటి ఏమంటే మాజీ హోంమంత్రి మాజీ ఎంపీ హరిరామజోగయ్య గారు యాభై ఐదు అంశాలతో ప్రజా షీట్ అని చెప్పి ఒక పుస్తకాన్ని ప్రింట్ చేసి సత్యదేవుడి సన్నిధిలో పదమూడో తారీఖున పెట్టి పూజలు జరిపించి ఆ తర్వాత దాన్ని మీడియాకి ఇచ్చారు ప్రామ్నాయన్ కూడా దాన్ని చక్కగా ప్రజలకి తెలిసేటట్టుగా చేశారు అదే ప్రతి మజిలీలో కనీసం ఒక వెయ్యి పుస్తకాలు ఇంట్రెస్ట్ ఉన్న ప్రజలందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద పెండింగ్లో ఉన్న కేసుల గురించి వాటి వాస్తవాల గురించి తొందరగా కేసులు తేల్చి మీరు దోషో నిర్దోషో తెలిస్తే ప్రజలు మళ్ళీ ఓటేయడానికి అవకాశం ఉంటుందని చెప్పి పెద్ద ఆయన హరిరాం గారు ప్రజలకి మీ ద్వారా విన్నపం చేయడం ఆ మరుసటి రోజు నుంచి పవన్ కళ్యాణ్ గారు యాత్ర ప్రారంభించడం మొట్టమొదట మాకు అన్నపు అన్నవరంలో అయిందంటేనే కత్తిపూడిలో సభ జరిగిందండి కొద్దిగా ఇబ్బందికర ప్రాంతంలో మాకు జాగా ఇవ్వడం జరిగింది పోలీసులు కానీ ఆ సభను కూడా చాలా సక్సెస్ చేశారు ఆ తర్వాత పిఠాపురంలో సభలో జరుగుతున్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఈ కాకినాడ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారి మీద టార్గెట్ చేయడం చేస్తే చాలామంది ఎందుకు ఒక ఎమ్మెల్యేని ఇంత పవన్ కళ్యాణ్ గారు హైలైట్ చేస్తున్నారు ఆయన స్థాయిని పెంచుతున్నారు అని చెప్పి కొంతమంది మేధావులు నాకు కూడా చెప్పడం జరిగింది అయితే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అతను రెండు వేల నాలుగు నుంచి కూడా పెంచబడ్డ ఒక నేరస్తుడు పెంచబడ్డ నేరస్తుడు అంటే అది అంటే ఒక రాజ్యం స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజం అంటారు కదా స్టేట్ ప్రమోటెడ్ టెర్రరిస్ట్ లాగా ఆయన ఏంటంటే చాలా మంచి మాటలు మాట్లాడుతూ సౌమ్యంగా ఉంటాడు చాలా పేద కుటుంబం పేదడు కానీ సడన్గా అలాగలాగలాగా అంచలంచెలుగా రెండు వేల నాలుగు నుంచి అప్పర్ కుబేరుడు అయిపోయాడు మొత్తం ఉభయ రా ఉభయ గోదావరి జిల్లాల తాలూకా రాజకీయాలను శాసించి స్థాయికి ఎదిగిపోయాడు కారణం ఏంటంటే రాజశేఖర రెడ్డి గారు వచ్చిన వెంటనే ఒక ఎస్పీని వాళ్ళ వర్గం ఒక ఎస్పీని వేసుకొని ఈయన అంటే ఈయన ఎంత స్ట్రాంగ్గా ఉంటాడంటే అక్కడ ఏం జరగాలన్నా ఆయన చెప్ప ఆయన చే చెప్తే కానీ జరగకూడదు ఈ మధ్యని అవుట్ ఆఫ్ అంటే చిన్న అవుట్ ఆఫ్ కాంటాక్స్ అయినా ఒక విషయం చెప్పాలి మీకు అక్కడ ఒక యానం నుంచి వచ్చిన మల్లాది కృష్ణారావు గారు పోస్టర్స్ ఏవో ఉంటే రెండు ఒకటే పార్టీ ఆయన పార్టీకి సంబంధించిన వాడైనా నా అనుమతి లేకుండా పెట్టారని చెప్పి ఆ పోస్టర్స్ని ఆయన తీయడం జరిగింది చింపేయడం జరిగింది జరిగిన తర్వాత వాళ్ళంతా మనస్తాపం చెంది సభలు పెట్టుకోవడం గొడవలు పడడం అన్నీ జరిగినాయి అంటే వితిన్ వైసీపీ కూడా ఆయన మాట ఎవరు కాదనకూడదు అటువంటి స్టేజ్కి ఆయన ఎదిగిపోయారు ఆయన గురించి బహిరంగంగా మాట్లాడి ధైర్యంగా కాకినాడలో కూడా గొడవ పెట్టింది ఎందుకంటే ఆయన ఒక ప్రైవేట్ సైన్యాన్ని నడుపుతున్నాడు అక్కడ అటువంటి ప్రైవేట్ సైన్యాన్ని ప్రైవేట్ దౌర్జన్యం చేసి గూండాల్ని నడుపుతున్న వాడి మీద డైరెక్ట్గా అటాక్ చేయడం జరిగింది ఆ తర్వాత కాకినాడ తర్వాత ముమ్మిడివరం అమలాపురంకి వెళ్ళేసరికి ఇది తారాస్థాయికి చేరింది అంటే అమలాపురం వెళ్ళేసరికి ఎంత బీభత్సంగా వచ్చారంటే జనం చూస్తే అది రోజు రోజుకి రోజు రోజుకి పెరుగుతూ వస్తున్నారు బుల్షెట్ సత్యనారాయణ గారు గత దశాబ్ద కాలం నుండి పవన్ కళ్యాణ్ గారు అంటే ఒక ఇమేజ్ ఉన్నటువంటి నాయకుడుగా ఒక డెకోరం ఉన్నటువంటి నాయకుడుగా ప్రజలు స్వీకరించారు కానీ యాత్రతో ఒక్కసారిగా మాస్ అపేరెన్స్ అనేటటువంటిది పబ్లిక్లోకి వెళ్ళిపోయింది అది జనసేన పార్టీకి ఉపయోగపడుతుందా లేదా నూటికి నూరు శాతం ఉపయోగపడుతుందండి ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఆలోచించే మాట్లాడతారండి ఎందుకంటే ఆయన నార్మల్గా కూడా చాలా మందికి తెలియదు కానీ ఆయన ఈరోజు ఏదైనా పని చేస్తున్నారంటే రెండు సంవత్సరాల క్రితం దాని గురించి ఆలోచిస్తారు స్కీమ్ ఆఫ్ థింగ్స్ అని ఆయన లెక్క వేసుకుంటారు దీని గురించి ఇప్పుడు కాదలండి ఒక సిక్స్ మంత్స్ తర్వాత మనం ఉంటారు అటువంటి మనిషి ఆయన ఎందుకంటే ఎందుకు మాట్లాడవలసి వచ్చిందంటే ఈ గూండాగిరికి దౌర్జన్యానికి భయపడి ప్రజలందరూ దాక్కునే పరిస్థితి వచ్చింది వాళ్ళకి సమాధానం చెప్పగలిగే పరిస్థితి మగాడు ఒక్కడే ఉన్నాడని చెప్పేసి ఇప్పుడు ప్రజలు నమ్ముతున్నారండి పైకి వస్తున్నారు దాని గురించి ప్రజల్ని ఇదివరకు మీరు చూసే ఉంటారు కెమెరామ్యాన్ గంగతో రాంబాబు సినిమాలో నీ ఇంటికి నువ్వే హీరో రా పైకి అని చెప్పి కూర్చుంటారు సేమ్ సిచ్యువేషన్ సేమ్ సేమ్ కెమెరామెన్ గంగతో రాంబాబులో ఆ సినిమాలో ఆయన చూపించిన డైరెక్షన్ విజన్ ఈరోజు చూపించారు ప్రతి ఒక్క జనసైనికుడు ప్రతి ఒక్క వీర మహిళ ఆఖరికి అరవై ఏళ్ళ పెద్ద ఆవిడ ఒక మోటార్ సైకిల్ మీద వెళ్తుంటే మొన్న నేను తిరుపతిలో చూసినప్పుడు ఇప్పుడు మన గురించి ఒకడు వచ్చారు మనం వెళ్ళకపోతే ఎలాగ అంటారు ఆవిడ అంటే వయసుతో సంబంధం లేకుండా జనరతో సంబంధం లేకుండా ప్రజలు ఆయన పడ్డానికి కారణం ఈ ఈ ఈ వీరత్వంనండి అది యాక్చువల్గా ఏమంటానంటే మాస్ ఎపిరెన్స్ కనడానికంట ఒక వీరుడు మీరు చూస్తే గతంలో స్వాతంత్ర పోరాటం గురించి అల్లూరి సీతారామరాజు మన నేతాజీ ఎలాగైతే వచ్చారో అటువంటి స్ఫూర్తితో అటువంటి సైన్యాన్ని అంటే పీపుల్స్ ఆర్మీ ప్రజా రా ఏమన్నారైనా జనసేన సో ఇట్స్ అ పీపుల్స్ ఆర్మీ పీపుల్స్ ఆర్మీని పట్టుకొని వచ్చిన ఒక ఆర్మీ జనరల్లాగా బిహేవ్ చేస్తున్నాడు ఆయన ప్రజలందరికీ బాగా నచ్చిందండి